విద్యులత గారు సవివరంగా వారిని సభకు పరిచయం చేశారు. నిజానికి సిద్ధారెడ్డి గారు కానీ, శంకరం గారు కానీ, సుభద్రాదేవి గారు కానీ, హరికిషన్ గారు కానీ పరిచయం అవసరం లేనటువంటి సాహితీవేత్తలు. వారు ఈ రోజున మన మధ్యన రావడానికి అంగీకరించి మనతో ఉండటం అనేటువంటిది మనందరం చేసుకున్నటువంటి సుకృతం. అందువల్ల సభాముఖంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కలగూర గంప పుస్తకం ఆవిర్భావం గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రతిలిపిలో రాస్తున్నటువంటి ఇక్కడ చాలామంది నాతో సహా మేమందరం కూడా తెలుగులో కలగాపులగంగా ఇష్టం వచ్చినట్లు పరభాషా పదాలు వాడేస్తూ రాస్తున్న సమయంలో మన ప్రతిలిపి తెలుగు రచయితల సమూహానికి ఆది దంపతులైనటువంటి అవధానుల జగన్నాథరావు గారు, విజయలక్ష్మి గారు మనకు దిశానిర్దేశం చేస్తూ అచ్చ తెలుగు రచనావళి కథలు అని మొదలుపెట్టారు. సభకు నమస్కారం. సంగమం సాహిత్య వేదిక, వాట్సాప్ వేదిక, అక్షర వేదిక, కళావేదిక, ఏ పేరు పెట్టుకున్నా సంగమమేది. రచయితల్ని కలిపే సంగమం, హృదయాల్ని సంగమంకు నమస్కారం. సంగమం సంకల్పం, 21 పుస్తకాల ఆవిష్కరణ. బహుశా నేను ఎంత తక్కువ చెప్పినా కానీ 1000 సభలన్నా నేను అటెండ్ అయి ఉంటాను నా జీవితంలో. నాది 50 ఏళ్ళ జీవితం, 40 ఏళ్ళ జీవితంలో ఈ 45 50 ఏళ్ళ జీవితంలో 4-5 పుస్తకాలు జరిగిన నాడు నేను చాలా సంతోషపడి 4 పుస్తకాల ఆవిష్కరణ మహత్తరంగా 3 మిత్రుల యొక్క పుస్తకాలు ఒకసారి జరిగినప్పుడు, 4 పుస్తకాల ఆవిష్కరణ జరిగినప్పుడు చాలా సంతోషంతో పొంగిపోయి వాళ్ళని అభినందించాను. ఇవాళ 20 పుస్తకాల ఆవిష్కరణ జరిగితే హృదయం ఎంత ఉప్పొంగుతుందో మీరు అర్థం చేసుకోండి. దానికి 4 ఇంతలు 5 ఇంతలు ఉత్సాహంతో, ఉద్వేగంతో నేను ఈ సభలో పాల్గొంటున్నా. అవధానుల విజయలక్ష్మి గారు ఈ వయసులో కూడా కళానికి వారికి విశ్రాంతి పొంది ఉండవచ్చు, కానీ కళానికి విశ్రాంతి లేదు, అక్షరానికి విశ్రాంతి లేదు. ఆమె నిరంతరంగా పనిచేస్తూ ఉన్నది. ఆమె రచనలే కాకుండా నిరంతరంగా మీ అందరి రచనల్ని ఆవిడ దగ్గర పెట్టుకొని ఎడిట్ చేశారు, వాటిని దిద్దారు, సరిచేశారు, అచ్చు చూశారు. అవధానుల విజయలక్ష్మి గారికి, అట్లాగే వారికి చాలా సందర్భాల్లో ఆ కథలో కూడా ఉంటుంది వారి నవల, ఆ నవల్లో గురించి 1-2 నిమిషాల తర్వాత మాట్లాడతాను. రావు గారు, ముఖ్య అతిథి, ప్రజాకవి, అత్యంత ఆత్మీయులు నందిని సిద్ధారెడ్డి గారు, అలాగే గురు సమానులు శీలావీర్రాజు గారు, మాకు ఆయన పెంపుడు బిడ్డలు నేను కనుక పెంపుడు తల్లి, ఒక మంచి కథారచయిత్రి, మంచి విమర్శకురాలు, మంచి కవయిత్రి. ఈ మధ్య అనువాదాలు కూడా చూశాను శీలా సుభద్రాదేవి గారు. అలాగే నాకు ఈ సభలో తొలి పరిచయం హరికిషన్ గారు,
నేను చదువుకునే రోజుల్లో నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా కొనసాగుతున్న అత్యంత ఆత్మీయ మిత్రుల్లో సుధామ గారు ఒకరు. ఆయన కూడా అనేక రంగాలలో విస్తరించిన వారు. ఇప్పుడే వారి మీద ఒక చిన్న పజిల్స్ లాంటివి తీసిన సప్తపదులు ఇవి ఇప్పుడు నడుస్తుంది నేటి నిజంలో సప్తపదులు. కాబట్టి సుధామ గారు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడు చక్కగా తన హ్యాండ్ రైటింగ్తో అన్ని బొమ్మలను పెట్టేవారు. ఆ వారంలో ఉన్న ప్రత్యేకతనంతా తీర్చిదిద్దేవారు. తెల్లవారి ఏడుంబావు కాగానే సుధామ వారి అక్కయ్యతో కలిసి మాట్లాడిన సంభాషణలు మనందరికీ బాగా తెలుసు. అలా ఒక గొప్ప వ్యక్తి సుధామ గారు. అలాగే ఈనాటి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ సభంతటికి బహుశా విజయనగరంలో కాళీపట్నం రామారావు గారు బహుశా ఈ సభలో ఉండి ఉంటే చాలా ఆనందపడేవాడని నాకు అనిపిస్తూ ఉంది. కథానిలయంలో కేవలం కథా సంకలనాలు మాత్రమే నిలయంలో ఉన్నాయి. ఇప్పుడు రవీంద్ర భారతి నిలయంలో సంకలనాలతో పాటు కవులు కవయిత్రులు కూడా ఉన్నారు. ఇది ఒక విశేషమైన సందర్భంగా నేను భావిస్తున్నాను. తెచ్చుకొని అద్భుతంగా రచనలు చేస్తున్న వాళ్ళు. నేను వాళ్ళ సాహిత్యాన్ని అంతా చదివాను. వాళ్ళ కవిత్వాన్ని వాళ్ళ ఉపన్యాసాలు వింటూ చదువుతూ పెరుగుతూ సాహిత్యంలోనికి వచ్చినటువంటి వాడిని నేను. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సాహిత్య గురువులే. కాబట్టి ఆ గురువులందరికీ కూడా నాకు ఈ సాహిత్యాన్ని రావడానికి కారణమైనటువంటి గురువులు వీళ్ళు. వీళ్ళు రాసిన పుస్తకాలు మామూలు పుస్తకాలు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాహిత్యంలోనికి మనం రావాలి అంటే మనకంటే ముందు తరం రాసిన సాహిత్యాన్ని మొత్తం చదవలేకపోయినా అంతో ఇంతో చదువుకునే రావాలి. నేను 97లో సాహిత్య మొట్టమొదటి కథ రాసేటప్పటికీ నేను మా గురువు గ్రంథాలయంలో ఉండే కొన్ని వేల పుస్తకాలు చదువుకొని తర్వాత మొదటి కథను రాశాను. మౌనం కన్నా గొప్ప సంభాషణం ఏముంది అని ఒక కవి అన్నాడు. కానీ మౌనాన్ని ఛేదిస్తే కానీ కొన్ని విషయాలు బయటపడవు కదా. కాబట్టి ఆ మౌన ఛేదనం కూడా అవసరమే. అయితే ఎంత ఛేదనం చేస్తాం, అది ఎంత మటుకు ఉపయుక్తం అవుతుంది అన్నది వ్యక్తి మీద అవసరపడుతుంది. లోకల్లో సగం అనర్థాలకి కారణం అపార్థాలు. అపార్థాలకు కారణం ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవతల వాళ్ళకి చేరలేకపోయాడు. కాబట్టి చాలా రచనలు కూడా మనకు అంతే. పాఠకుడికి కొన్ని అందం వచ్చిన చిక్కదు, మంచి కథే మనం అనుకుంటాం, ఓ పత్రిక రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంతర్జాలం వచ్చిన తర్వాత సుఖం ఏంటంటే మన రచన మనం ఆ లైక్లు ఎన్ని వస్తే అంత సంతోషపడిపోతాం. మనం ఒక సంపాదకుడు కూడా అక్కర్లేదు ఇప్పుడు మనకి. కానీ ఒక పత్రికలో రచన ఎన్నుకోవడం అనేటువంటిది, ఒక సంపాదకుడు ఎన్నుకునే రచన వేయడం అనేటువంటిది, దాని ద్వారా మన మంచి చెడులు తెలుసుకోవడం అనేటువంటిది, అది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడాక భూమి స్వప్నం ఒక దూది మేడ. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా మనంతా ఒక స్వప్నం, ఒక భూమి స్వప్నమే మనం. అందులో మనం కట్టుకోవాల్సిన చాలా సున్నితమైనటువంటి మానవీయ విలువలతో కూడినటువంటి ఒక దూది మేడ. కాబట్టి ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో అవధానులు జగన్నాథరావు గారు, విజయలక్ష్మి గారు దంపతులు ఇంత సంగమాన్ని ఏర్పాటు చేయడం అందుకు ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తాను. మీ అందరికీ అర్థాలు. మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో లేదో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫైండ్ ది ఆడ్ టర్మ్ అని ఇస్తుంటారు. ఇప్పుడు ఈ గ్రూప్లో ఆడ్ టర్మ్ ఎవరు? నేను అర్థం కాలేదు అందుకు. ఆడ్ టర్మ్ అంటే ఇప్పుడు నాలుగు పదాలు ఇస్తాడు మల్టిపుల్ చాయిస్లో, అందులో ఆడ్ టర్మ్ని సెలెక్ట్ చేయమంటాడు. మూడు ఒకలాగా ఉంటాయి, ఒకటి ఒకలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గ్రూప్లో ఆడ్ టర్మ్ నేను. వాళ్ళందరూ వేదికలా దగ్గరించిన వారు, నేనేమో అలా గెస్ట్గా రాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా స్టేజ్ మీదకి వచ్చాను, కాబట్టి నేను ఆడ్ టర్మ్ అన్నమాట. అర్థమైందా అందరికీ? సరే, ఇప్పుడు కలగూరు గంప గురించి అందరూ చాలా బాగా చెప్పారంటే దానికి నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అందులో
ఒక ఎలిమెంట్ ఎలిమెంట్ ఇన్నేసి సెట్ అనమాట. అంటే నేను అందులో ఒక పాత్ర కాబట్టి, నేను కూడా ఒక రచయితని 54 మందిలో కాబట్టి నాకు సంతోషంగా ఉంది. నందిని సుధారెడ్డి గారికి, నాగేశ్వరం శంకరం గారికి, శీలా సుభద్రా చౌ గారికి, సుధామ గారికి, హరికిషన్ గారికి, రావు గారికి, సభ్యులందరికీ నమస్కారం. ఇందాక శీలా సుభద్రాదేవి గారు చెప్పినట్టు నేను రాతకత్తనే కానీ మాటకత్తన కాను. అందువల్ల ఎక్కువ మాట్లాడకపోయినా మీరు నిరాశపడవద్దు. ఈ కలగవరగం పుస్తకం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే 54 మంది కృషి చాలా ఉంది. అందులో ఒకడు తప్పులో ఒకడు దిద్దుకోవడం, సరైన పదం గురించి చాలా చర్చలు జరుగుతూ ఉండేవి. అందరూ కలిసి ఇదందరి కృషి, మనందరి కృషి. మనందరం కుటుంబంలో ఏర్పాటు చేశాం, ఒక్కడది కాదు. అందువల్ల ఒక పుస్తకం తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే అమీబా కథలు అన్న పుస్తకానికి నేను ముందు మాట రాసా, దాని గురించి కొంచెం చెప్తా. ఈ అమీబా కథలు మైనా విశ్వకర్మ దంపతులు రాశారు. అవి ఏమిటంటే మినీ కథలు, చిన్నవి కార్డు కథలు లాంటివి. మినీ కథలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే కొసమరుపు. కొసమెరుపు అంటే జస్ట్ ఏదో అలా అనుకోకుండా మలుపు తిరిగిపోవడం కాదు. అలా చురచురమని మనం ఏదైనా చింపటప్ప అంటించితే ఒత్తు అంటుకుని మెల్లిగా అంటుకుని ధామని పేలుతుంది కదా, ఒక్కసారి ఉదిక్కి పెడతాం మనం. ధామని పేలుతుందని తెలుసు, సిద్ధంగా ఉంటాం, అయినా ఒలిక్కి పెడతాం. అటువంటి లక్షణాలు ఈ చిన్న కథల్లో ఉన్నాయన్నమాట. ఇవి అందరూ చదివి తీరవలసిన కథలు, చాలా మంచి కథలు, అందరూ చదవండి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, నా గూడుబండి బతుకులు నవల విశ్లేషణ నందిని సిద్ధారెడ్డి గారి నోటి నుంచి వింటూ ఉంటే నాకు ఎంత చాలా ఆనందంగా అనిపించింది. ఎంత మంచి పెద్ద ఆయన, ఇంత విశ్లేషణ, అంత విశ్లేషణ చేస్తూ రాశారు అంటే చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ కూడా అనే కన్నా వారి గుర్తింపు లభించడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తాను. తర్వాత నేను రాసిన కథా సంపుటి అమ్మంటే తెలిసిందా నాన్నారు అన్న కథకి శీలా సుభద్రాదేవి గారు ముందు మాట చాలా చక్కగా రాశారు. ఆవిడ నాకు ఒక అద్భుతమైన సూచన ఇచ్చారు. మీ కథలు పత్రికల్లో పడినవి చాలా ఉంటూ ఉండగా, అంటే ఆ రోజుల్లో పత్రికలో కథ పడడం అంటే అదొక గొప్ప అచీవ్మెంట్గా భావించుకునేవారు రచయితలందరూ. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికలు కథ పడడం అంటే అది ఒక రచయితగా పెద్ద గుర్తింపు కిందగానే భావించవచ్చు. అటువంటి కదా రచనలన్నీ మీరు వేయండి. ఈ తర్వాత మీరు చిన్న చిన్న గల్పికలు అవి కావాలంటే వేరుగా వేసుకుంటానని సలహా ఇచ్చారు. అందుకని ఆవిడకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తాను. తర్వాత ఈ కలగూరగంపు ద్వారా, అసలు ప్రతిలిపి ద్వారా, కలగూరగంపు ద్వారా కూడా ఎంతమందో నాకు బంధువులు అయిపోయారు. ఎంతోమందికి నేను తాతయ్యని, బాబాయ్ని, నాన్నగారిని, చిన్నాన్నగారిని, అన్నయ్య గారిని, అన్ని రకాలైన బంధుత్వాలు నాకు ఉన్నాయి. నా అందువల్ల నా కుటుంబం చాలా పెద్దదయ్యింది. ఇప్పుడు మా ఒక్క కుటుంబం అనేది విస్తరించి వటవృక్షంలాగా అయినందుకు అది కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ నాకు మాకు రోజుకు ఒకరిద్దరైనా సరే ఫోన్లు చేసి ఎలా ఉన్నారు అమ్మా, ఎలా ఉన్నారు నాన్న అని అడుగుతూ ఉంటారు. నిజంగా ఎంతో మాకు ఎనర్జీ ఫీల్ చేస్తుంది మాకు.
గజరానికి అమరుడు లేస్ ప్లీజ్ ఇక్కడ.